హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఎకనామిక్ క్రైసిస్ 1991 ఇన్ ఇండియా గురించి చెప్తాను. ఇప్పుడు ఏదైనా ఒక దేశం ఎదగాలంటే సో ముందుగా కొన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయాల్సి వస్తుంది. సో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎంప్లాయ్మెంట్ని రెడ్యూస్ చేయడం అండ్ పావర్టీ అంటే పేదరికాన్ని తగ్గించడం దేశంలో. సో ఇలాంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయాలంటే ముందుగా దేశానికి డబ్బులు కావాల్సి వస్తుంది. అండ్ సో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి డబ్బులు కావాలి, ప్లస్ సమ్ ఎసెన్షియల్ గుడ్స్ కొనుక్కోవాలన్న గవర్నమెంట్కి డబ్బులు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ మనకు చాలా అవసరం. సో పెట్రోల్ కొనుక్కోవాలంటే కంట్రీకి మనీ కావాలి. సో ఈ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? సో సిటిజన్స్ దగ్గర ట్యాక్స్ వేసి మనీ సంపాదించడం వన్ వే. అండ్ ఇండియాలో ఉన్న ప్రైవేట్ కంపెనీస్ దగ్గర మనీ తీసుకొని, సో కావాల్సిన మనీ కలెక్ట్ చేసుకొని ఈ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకవేళ ఈ మనీ కూడా సరిపోలేదు, సో కంట్రీలో ఉన్న రిచ్ పీపుల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర మనీ తీసుకోవచ్చు బాండ్స్ ద్వారా. సో ఇవి కూడా సరిపోలేదంటే ఆర్బీఐ సో ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి మనీ సప్లై చేస్తుంది. ఆర్బీఐ ఇచ్చే లోను కూడా కంట్రీకి సరిపోలేదంటే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి అండ్ సమ్ ఎసెన్షియల్ గుడ్స్ లైక్ పెట్రోల్ కొనుక్కోవాలంటే వాటికి సరిపోలేదంటే, సో గవర్నమెంట్ కెన్ అప్రోచ్ సమ్ ఇంటర్నేషనల్ లోన్ ఫెసిలిటేటింగ్ ఏజెన్సీస్ లైక్ ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్. ఎకనామిక్ క్రైసిస్ వచ్చేదానికి కారణం, ఫస్ట్ రీజను ఇన్ఎబిలిటీ టు రీపే బారోయింగ్స్ మేడ్ ఫ్రమ్ అబ్రాడ్. సో ఈ బారోయింగ్స్ అనేవి ఎందుకు తీసుకున్నారు? సమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ సమ్ ఎసెన్షియల్ గుడ్స్ కొనుక్కునేదానికి కంట్రీ అనేది ఈ ఇంటర్నేషనల్ లోన్ ఫెసిలిటేటింగ్ ఏజెన్సీస్ దగ్గర లోను తీసుకుంది. సో వాటి డబ్బులు కట్టేదానికి మన ఇండియా దగ్గర 1991 బ్యాక్ ఇయర్స్లో మనీ అంతగా లేదు. సో దీనివల్ల కంట్రీలో ఎకనామిక్ క్రైసిస్ అనేది అరైజ్ అయింది. సో అప్పుడు ఫార్మ్ చేయబడిన పాలసీయే న్యూ ఎకనామిక్ పాలసీ. ఇంతకుముందు 1991 బ్యాక్ ఇయర్స్ ఇండియాలో ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండేవి, ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉండేవి. సో అంటే మనకు కావాల్సిన గూడ్స్ డాలర్స్ని పెట్టి కొనుక్కునేవాళ్ళం ఎక్కువగా. ఎక్స్పోర్ట్స్ అనేవి అంటే మనం దేశాలకి గూడ్స్ అమ్మడం చాలా తక్కువ. సో దీనివల్ల ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీస్ తక్కువ అయిపోవడం స్టార్ట్ అయినాయి. సో మనం ఏ గూడ్స్ అమ్మటం లేదు కాబట్టి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి ఇండియాలోకి రావడం చాలా తక్కువ అయిపోయినాయి. సో ఈ మూడు రీజన్స్ వల్ల ఎకనామిక్ క్రైసిస్ అనేది ఫామ్ అయింది. సో ఈ ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటపడేదానికి ఫామ్ చేయబడిన పాలసీయే న్యూ ఎకనామిక్ పాలసీ. ఇది క్రియేట్ చేసింది అప్పట్లో 1991 ఫైనాన్స్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ అండ్ అప్పట్లో ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు. సో ఈ న్యూ ఎకనామిక్ పాలసీ 1991 వల్ల ఇంతకుముందు మన ఇండియాలో బిజినెస్ చేసేదానికి ఫారిన్ కంట్రీస్ ఎక్కువగా వచ్చేవి కాదు. ఈ ఎకనామిక్ పాలసీ ఫామ్ చేయడం వల్ల ఫారిన్ కంట్రీస్
మన ఇండియాలోకి వచ్చి ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాయి. సో దీనివల్ల ఫారిన్ కరెన్సీస్ అనేవి మన ఇండియాలోకి వస్తాయి. సో దీనివల్ల మన ఇండియా ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటపడవచ్చు. న్యూ ఎకనామిక్ పాలసీలో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఎల్పిజి గురించి. సో ఈ ఎల్పిజి పాలసీస్ వల్ల ఇండియాలో ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేయడం, సో ప్రైవేట్ కంపెనీస్ హ్యాండ్స్లోకి బిజినెస్ వెళ్ళిపోవడం, సో గ్లోబల్లీ బిజినెస్ జరగడం. సో దీనివల్ల ఇండియా అనేది ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటపడింది. సో నాకు ఈ కాన్సెప్ట్ అర్థమైనంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.